పరలోకమందున మా తండ్రి, ఈ ప్రతికూల సమయం మధ్య అనుకూలమైన వాక్యం మా కొరకు సిద్ధం చేశారని మేము నమ్ముచున్నాం తండ్రి. తండ్రి, సంఘం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయించుండగా మా యందు మీరే ఉండి మాట్లాడండి. కావలసిన సంగతులు మేము నేర్చుకుని మీ కుమారుని యొక్క రాకును ఎదుర్కోవడానికి బుద్ధిగల కన్యలుగా ఉండడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. సంఘం యొక్క జీవన శైలి, తన బ్రతుకులో ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అన్న లోతైన కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీరు వినబోతున్నది తెలిసిన సందర్భాలైనా మనకు తెలియని ఎన్నో లోతైన సంగతులు ఈ దేవుని గ్రంథం అనగా బైబిల్లో మనం చూడగలం. ఈరోజు అపోస్తలుడైన పౌలు యొక్క రచనా శైలి మనం గమనిస్తున్నప్పుడు అందరి మాటల ద్వారానే ఒకలా ఉంటుంది. ఆయన మాటలు దీటుగా ప్రభు పాదాల యొద్దకు తీసుకెళ్ళి ముఖాముఖిగా మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మిగిలిన రచన తక్కువని కాదు, కానీ ఈయన యొక్క రచన విధానం మనం జ్ఞానిస్తున్నప్పుడు ధర్మశాస్త్రపు పండితుడిగా పౌలు క్రీస్తును గూర్చిన అనేక మర్మాల విషయంలో సంఘం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఎంత ధీటుగా తెలియజేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. సంగమా, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలా చేయుడి. తెలిసిన వచనం. ఇప్పుడు తెలియని సంగతి జ్ఞాపకం చేస్తున్నది చూడండి. సంగమా, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని. ఈ నిద్ర ఏంటో గతించిన తరగతుల్లో మనం చూసాం, పబ్లిక్ మీటింగ్స్లో కానీ విన్న సందర్భాల్లో కానీ జాగ్రత్త కానీ. సంఘం ఆధ్యాత్మిక నిద్ర వ్యవస్థలో ఉంది. ఆ నిద్ర వ్యవస్థలో ఉన్న సంఘాన్ని మేలుగొలుపుతున్నాడు. మీరు కాలము నిరిగి అన్న పదం వాడాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి ఏ కాలము? ఆ దినమును గూర్చి అన్నట్టు, ఆ కాలమును గూర్చి అన్నట్టు, ఆ గడియలను గూర్చి అన్నట్టు. అంటే ఇక్కడ చెబుతున్న కాలం క్రీస్తు యొక్క రెండవ రాకడన్నమాట. క్రీస్తు యొక్క రాకడను మీరు గుర్తెరిగి నిద్ర మేలుకో సంగమా అంటున్నాడు. కాలము నిరిగితే నిద్ర మేలుకుంటాం. కాలం మనకు తెలియకపోతే నిద్రావస్థలో ఉంటాం. నిద్రావస్థలో ఉండడం అంటే ఈ లౌకిక సంబంధమైన సౌఖ్య జీవితానికి మనం అలవాటు పడతాం. ఎప్పుడైతే మనం అలవాటు పడ్డామో గురి మర్చిపోతాం. ఆయన వస్తాడన్న సంగతిని పక్కకు తోసేస్తాం. మీకు డౌట్ రావాలి, మీరు బైబిల్ చదివే అవగాహన మీకు ఉంటే మీకు ఎప్పటికీ ఒక ప్రశ్న మీ హృదయంలో కదులుతూ ఉండాలి. బహుశా ఇక్కడ ఎవరికి కదలడం లేదని నాకు అర్థమవుతుంది.
కాలము నిరిగి నిద్ర మేలుకో, కాలము నిరిగి. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నాను చూడండి, ఆ కాలమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రికి తప్ప ఎవ్వరికి? మరి ఇదేంటి ఎరగమంటున్నాడు? దట్ ఈస్ పౌలు. నీకు అర్థమవుతుందా? కాలము నిరిగి ఎరగడమా? యేసుస్వామి బ్రతుకున్నప్పుడు అది తండ్రికి తప్ప ఎవరికి తెలీదు అన్నాడు. మరొక విచిత్రమైన పదజాలం కూడా వాడాడు. ఆయన ఏమన్నాడంటే, దొంగ వలే ఆయన వచ్చును. దొంగ అంటే, ఈరోజు మీ ఇంటికి దొంగని నేను వస్తున్నాను, తలాలు అవి ఓపెన్ చేసి ఉండండి, మెయిన్ డోర్ చాలా ఇంపార్టెంట్ సుమా అని చెప్తాడా? చెప్పడు కదా. దొంగ ఎలా హఠాత్తుగా వస్తాడో, మన నిర్లక్ష్య వైఖరిలో ఉన్నప్పుడు వాడు దోచుకుని పోవడానికి, మన మీదకి దాడి ఏ సమయంలో జరుగుద్దో మనకు తెలియదు. దొంగ యొక్క స్వభావం యేసు దాన్ని చెప్పడం లేదు. వాడి యొక్క హఠాత్తుపు రాక ఎలా ఉంటుందో యేసు ఈ సమాజం మీదకి అనుకొనని గడియల్లో నిశ్శబ్దంగా ఉందనుకున్నప్పుడు వస్తాడు. ఈ పోలికను వాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను దొంగ వలె మీ దగ్గరకు వస్తాను, ఎవ్వరికీ తెలియదు అనలేదు. బాగా వినండి, నేను వస్తున్నప్పుడు ఎవ్వరికీ తెలియదు అనలా. ఒకవేళ ఆయన అలా అని ఉంటే, ఆయన భావం అదే అయి ఉంటే, పౌలు తప్పు చెబుతున్నాడని అర్థం. అవునా కథ? ఎస్. ఇప్పుడు పెద్ద ఆయన నిలబడి ఐజక్ గారు చెప్పారు, వాదన జరుగుతున్నప్పుడు లేఖనాలలో ఉన్న సారాన్ని బయటకు తీసుకొస్తే ఏ వాదం ఎంతవరకు కరెక్టో మనకి కళ్ళ ముందు నిలబడుతుంది. అది పౌల, పేతురా, మోసే, ఎవరైనా. ఒకవేళ నేను పౌలు మోసం చేస్తున్నాడేమో, ఒకవేళ మోసే యొక్క ధర్మశాస్త్రపు అడుగుల్లోనికి పోయి నిజస్వరూపాన్ని మర్చిపోతున్నానేమో, ఆధ్యాత్మిక చింతనలో ఆవేశం కలిగిన ఏ వ్యక్తి అయినా బైబిల్ని లోతుగా చూడడం నేర్చుకోవాలి. కానీ జ్ఞానపు లేని విద్యార్థులుగా సంఘం అయిపోయింది ఈరోజు. ఎట్లుంటుందంటే అది నవ్వుకోవడానికి. ఒక కుక్క బొమ్మ వేసాడట, కుక్క బొమ్మ వేసి కింద కుక్క అని రాశాడు. మీకు ఏమర్థమైంది అందులో అంటే, ఆడ వేసింది ఏంటో ఆడికే తెలియదు, జనాలకు కూడా డౌట్ వస్తుందేమో అని కుక్క అని డిక్లేర్ చేశాడు అనమాట. సంఘం కూడా అలానే ఉందండి. అయోమయ్యే పరిస్థితుల్లో వాడు వేసిన బొమ్మ మీద ఆడిగా అనుమానం, ఇది డైనోసారా కుక్క అని డౌట్ వచ్చేస్తుంది అడికి. వాడికే క్లారిటీ లేదు, సంఘం కూడా క్లారిటీ లేదండి ఈరోజు. గురు మర్చిపోయింది సంఘం, విలువలు మర్చిపోయింది సంఘం, గమ్యం మర్చిపోయింది సంఘం, పౌరసత్వపు గురిని మర్చిపోయింది సంఘం, లౌకిక సంబంధమైన ఆశల వైపుకు మనసు పెడుతుంది సంఘం, నిద్రపోయింది సంఘం. అది పచ్చగా మాట్లాడుకోవాలంటే ఎలా నిద్రపోయిందో తెలుసా? సంఘం, సంఘమైనా సంఘ నాయకులైనా సంఘ నాయకుడైనా పచ్చగా మాట్లాడుకుంటే ఢిల్లీల తోడ మీద సంసోను పడుకున్నట్టు పడుకుంది ఈరోజు సంఘం. ఏ కాదా? అవును, క్రైస్తవుడు అని చెప్పుకుంటావు. ఏదయ్యాని గురేది? నీ బ్రతుకులో ఆకర్షించే గుణాలేవి లేవు ఈరోజు సంఘానికి. ఒక సంఘానికి అరకొర జ్ఞానం తెలిసిన ఒక అన్యుడు అప్పుడే క్రైస్తవుడై లోపలికి వస్తే వాడు ఆధ్యాత్మిక స్థితిగతులు పెరగాలి. పెరిగే సంఘం ఉందా అడుగుతున్నాను చెప్పండి. లేదండి. సంఘానికి వచ్చేసరికి ఏకిల శాస్త్రలు, సంఘానికి వచ్చేసరికి అందులోని లవ్వులు, సంఘానికి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు, మరొక సహోదరుని దూరం చేసి మాట్లాడాలి, ఏంటి ఇవన్నీ? గురు మర్చిపోయినప్పుడే ఇవన్నీ సంఘంలోనికి వస్తాయి. గురు ఒకే లక్ష్యం ఉందనుకోండి, వీటికి అసలు అవకాశమే ఉండదు. ప్రతి ఒక్కరిని ఆ దినం దగ్గర పడేయకూడదు. ఒకరిని ఒకరు పురుగొలుపుకుంటారు, సహోదరుడా ఇది మనకి తగునా? ఆయన ద్వారమునద్దే నిలబడి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీ మీద నాకు, నా మీద నీకు ఈ పోట్లాట్లేంది? గురు మర్చిపోతున్నాం. గురు మనకి దగ్గరకు వస్తుందన్న సంగతి, ఆ కాలమును మనం ఎరిగితే ఈ నిద్ర సంబంధమైన పనుల్లో మనం కొట్టుకోమండి. గురు లేనప్పుడే పోటీ ఒకరి మధ్య ఒకరికి, గురు లేనప్పుడే మచ్చరం ఒకరి మీద ఒకరికి, గురు లేనప్పుడే సంఘంలో గలిబిలి ఒకరిపై ఒకరికి,
గురువు ఉన్నప్పుడు సంఘం 3,000-5,000 మంది అయినా ఒకే తాటి మీద ఉంటుంది. గురు ఉంటే దానికి బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆది సంఘం. పేతురు గారికి యోహాను గారికి పట్టలేదని ఎక్కడైనా బైబిల్ చదివావా? లేదు. పౌలు గారు ఎక్కువ పనిచేస్తున్నాడంటే పేతురు గారు పెద్ద అని అనుకోండి ములుక్కున్నాడు అని ఉందా? నో 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 నో. పేతురు గురు ఒక్కటే, పౌలు గురు ఒక్కటే. సమాజం లేఖనాలలోనే, సంఘం లేఖనాలలోనే సరైన పరిజ్ఞానం లేకుండా పోయిందండి. దేవుడు బలమైన నాయకులు, బలమైన సంఘం కావాలనే ప్రతి కాలంలో దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎక్కువ మంది ఎలా అలవాటు పడిపోయారంటే ఇలా అంటే మళ్ళీ కొంతమంది ఫీల్ అవుతున్నారు, అవుతా ఉండేవండి అంటాను నేను. ఆ మధ్యకాలంలో యూట్యూబ్ల మీద, ఫేస్బుక్ల మీద మమకారం ఎక్కువైంది సంఘానికంటే నా పోస్ట్ ఒక పెట్టి ఒక పెద్ద ఆయన నా మీద కామెంట్స్ పెట్టాడు. ఏం తప్ప అనేసినని ఏ కాదా? తప్పుడు యాటిట్యూడ్ కాదా చెప్పండి అది? ఎందుకో చెప్పనా? ఇస్రాయేల్ సంఘాన్ని కమ్మగడుతూ అపోస్తుడైన పౌలు ఎబ్రీయుల్లో ఏమంటాడు తెలుసా? వారు అవిశ్వాసులయ్యిరి అంటాడు. ఎందుకయ్యిరి అంటే వారు వినిన వారితో కలిసి ఉండలేదు కనుక వారు అవిశ్వాసులయ్యిరి. ఇప్పుడు అవిశ్వాసుల సంఘం ఎలా అవుతుందంటే యూట్యూబ్కి పరిమితమైంది. ఈరోజు సంఘం ఎలా అవిశ్వాసులు అవుతున్నారంటే వాట్సాప్కి పరిమితమైంది. అంటే విన్నవారితో విన్న విశ్వాసి కలిసి ఉండకపోతే ఏమవుద్ది? అవిశ్వాసులు అవుతారు. అందుకే యూట్యూబ్ తప్ప అంటున్నాను నేను. వినండి, వినొద్దని నేను అనడం లేదు. విని అక్కడే ఉండిపోకండి. యూట్యూబ్ ఏ రా సండే వర్షిప్కి రావంటే వాడు ఏమంటాడు? యూట్యూబ్లో లైవ్ వస్తుంది కదా భయ్యా అంటాడు. వింటా కూర్చుంటూ పోతే, వినిన వారితో సంఘంతో నువ్వు కలిసి ఉండకపోతే నువ్వు అవిశ్వాసం అయిపోతావు. ఇస్రాయేల్ జనాంగం 100,000 మంది అలానే పడిపోయారు. సంఘమా జ్ఞాపకం చేసుకో, కాలము నెరిగి నిద్ర మేలుకొని అన్ని వచనాలు అదే ట్రాక్ మీద తీసుకొచ్చి మాట్లాడితే దొంగవలే వచ్చును అన్నట్టు. దొంగవలే వచ్చిన మరి ఈ పెద్ద ఆయనటి కాలం ఎరగమంటున్నాడు. పౌలు గారు రాస్తున్న మాట తన సబుద్ధిని ఆధారం చేసుకుని రాస్తున్న మాట కాదు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖను అనే సంపూర్ణమైన పదం వాడారు పౌలు గారు. ఇప్పుడు మళ్ళీ చదవండి, అదే రోమిలకు రాసిన పత్రిక, అదే రోమిలకు రాసిన పత్రిక 13:11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని, కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని, కాలము నెరిగి ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ప్రశ్న కూడా పక్కనే పెట్టుకోండి. కాలము ఎరగలేము, ఆయన దొంగవలే వచ్చును, ఈ రెండు ప్రశ్నలు మెదడులో పెట్టుకోండి. దీనికి ముంగురుతో కూడా చేపిస్తాను. అప్పుడప్పుడు పెళ్లికారులు వేగంగా వెళ్ళిపోతుంటే చూసారు చిన్న చిన్న ఫ్లవర్స్ అంటించుకొని, ఆ వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు ఒక వచనం గుర్తొస్తుంటుందండి. మీకేం గుర్తొస్తుంది? పెళ్లి కానట్టుగా నాకు ఎప్పుడు అవుతుందా అనుకుంటారు. పెళ్ళి అయిన వాళ్ళు అయితే అయ్యో మా రోజులు ఈ కార్లు లేవు, జట్కా బండ్లతో మిగిలిపోయామేమో అనుకుంటారు. కానీ మనకు మాత్రం క్రైస్తవులుగా గురువును చూస్తున్న మనకి ఏం గుర్తు రావాలో తెలుసా? నా ప్రభు వస్తే కారుక్కెలను నేను మేఘమెక్కి వెళతానని గుర్తు రావాలి. నా ప్రభు నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు నన్ను ఎలా తీసుకెళ్తారో తెలుసా? పెండ్లు కుమార్తెగా మేఘాలు వచ్చి నన్ను ఎత్తుకుని పోతాయి. నా పెండ్లు కుమారుడు ఆ మధ్య ఆకాశం అనగా ఈ భూఆకాశానికి ఆ శూన్యంలో వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నాకున్న వాహనం ఇనోవా కాదు, ఏది? మేఘం. ఈ సందర్భం చదువుతున్నప్పుడు ఏం గుర్తొస్తుంది చెప్పండి? వధువు సంఘం సిద్ధపాటు కలిగి ఉండాలి. వధువు సంఘం వరుణ్ణి ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఎదుర్కోవడానికి రెడీగా లేదనుకోండి, వరుడు వచ్చే సమయానికి నిద్రపోతా ఉందనుకోండి, ఏం చేస్తారు? వెరీ గుడ్ అమ్మా, మంచి యాటిట్యూడ్ అంటాడా? నీళ్ళటి దానికోసం ఎదురు చూస్తున్నాను అంటాడా? ఏ ఎవరండి ఇది నిద్ర మొహంది అంటాడు. అలాగే నిద్రపోయారు బుద్ధి లేని కన్యలు. అక్కడ ఒక పదం వాడు చూడ, కన్యలే. కన్యత్వం లేని వారు కాదు ఎవరు? డ్యూటీలో నూనెలు లేకుండా చేసుకున్న వారు కన్యలే, రక్షణ పొందిన వారే,
సువార్త విన్నవారే, సంఘానికి వచ్చేవారే, సంఘంలో ఉన్నవారే, మన సహోదరులే, కన్యలే, కానీ వెళ్ళలేదు. ఎందుకు? సిద్ధపాటు లేదు. కన్యల కాదని లేదు, వారిని రక్షణ లేదని లేదు, వారిని వారికి బాప్తిసం అంటే తెలియదని లేదు, అన్నీ తెలుసు కానీ సిద్ధపాటు లేదు. ఏం లేదు? నూనె లేదు. నూనె అంటే సిద్ధపాటు లేదు. ఆ వస్తాళ్లే అనుకున్నారు. మాకు తెలుసు కదా, ఆ రిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది, ఈ రిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది, అది ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఆయన వచ్చే రాకను గుర్తిరగాలి. వాదోపవాదాలకి ఈరోజు క్రైస్తవుడికి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఈ మధ్యకాలంలో ఒక ఆయన మాట్లాడుతూ, ఒక ఆయన బైబిల్ విరోధి మాట్లాడుతున్నాడు, మన క్రైస్తవుడు సమాధానం ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇస్మాయిల్ని చంపేశాడు అబ్రహాము, ఇసాకుని కాదు అని ఆయన ఒక వ్యాఖ్యానం చేశాడు. మన క్రైస్తవ సహోదరుడు లేచాడు, ఇస్మాయిల్ని కాదు ఇసాకుని అవసరమైతే చంపుతాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఇద్దరికే చెప్తున్నాను, అసలు ఇస్మాయిల్ చనిపోలేదు, ఇసాకు చనిపోలేదు, ఇద్దరికే క్లారిటీ ఉందా? లేదు. ఎవరు చనిపోయారు? గొర్రెపిల్ల చనిపోయింది. బుద్ధి ఉందా అసలు? ఇస్మాయిల్ చనిపోలేదు, ఇసాకు చనిపోలేదు, మరి ఎవరో ఆ మధ్యన చనిపోయింది? యేసు స్వామికి ముంగుర్తు గొర్రెపిల్ల చనిపోయింది. లేఖనాలలోనే లోతైన దీటైన సమాధానం క్రైస్తవ్యానికి లేదండి. వాదన మీద మనసు పెట్టామనుకోండి, గురిని మర్చిపోతాం. లేనిపోని వాటికి మన మనసును చొప్పించామనుకోండి, దూరం పెరిగిపోతుంది. కాలమును మనం గుర్తించలేము. యేసుక్రీస్తు వారు రెండవ రాకలో సంఘాన్ని ఎత్తుకెళ్తాను అన్నాడు, ఎత్తుకెళ్తాను అన్నాడు. ఆయన వచ్చినప్పుడు సంఘం లేపబడతాది అన్నాడు. దానికి గుర్తు ఏంటి నాకు అని అడిగితే, చాలా గుర్తులు ఉన్నాయి పాత నిబంధనలో. ఆనోకుని దేవుడు కొనుపోయెను, కొనుపోయెను, కొనుపోయెను అంటే సంఘం అంటే విశ్వాసులు, విశ్వాసులను దేవుడు కొనుపోతాడు అనడానికి ముందే మనకు రుజువులు పాత నిబంధనలో ఉన్నాయి. ఇంకా రుజువేంటో తెలుసా? ఏలే అని శిష్యుడు చూస్తుండగానే మేఘ అగ్ని రథములతో లేపుకుపోయాడండి. అంటే సంఘం ఎలా లెగుస్తాదయ్యా అని నువ్వు ఒక బండ కోసం అడిగితే చెప్తాను, ఏలియా ఎలా లేచిపోయాడో సంఘం అలానే లెగుస్తుంది. ఆ టైంలో మనం గుర్తుండవలసింది ఏంటో తెలుసా? ఒక్కసారి ఏలియా ప్లేసులో యేసును ఊహించుకోండి, ఎలీసా ప్లేసులో సంఘాన్ని ఊహించుకోండి. సంఘం గుర్తెరగాలి. ఆయన వచ్చే టైంకి ఆయన వెళ్ళే టైంని గుర్తించాలి. ఎలీసాకి తెలుసా? తెలుసా తెలీదా? తెలుసు. గురువు గారు వెళుతున్నారన్న సంగతి, గురువు గారిని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు ఎవరు? ఎలీసా. ఒకరోజు జరుగుతుంది విషయం. అప్పటికి 10 ఇయర్స్ అయింది ఎలీసా జీవితంలో. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏలియా వచ్చాడు, ఇదిగో నా తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయింది, నువ్వేనయ్యా ఎలీసా అన్నాడు. సెలెక్ట్ అయిపోయాడు, ట్రైనింగ్లో పెట్టారు. ట్రైనింగ్ 8 సంవత్సరాలు తెలుసా? 10 ఇయర్స్. ట్రైనింగ్లో చేసే పని ఏంటో తెలుసా? ఏలియా భోజనం చేసిన తర్వాత కడుక్కోవడానికి చేతుల మీద నీళ్ళు పోయేది ట్రైనింగ్. నువ్వు నేను పోస్తావా? అందుకే ఇక్కడ ఉన్నాం మన కడియంలో. ట్రైనింగ్ ఏమిచ్చాడయ్యా? మహాదైవజనుడికి వార్తాన నదిని పాయలు చేసినాడు, ఎరుకో జాడ్యాన్ని వదిలించినోడు, నేల మీద గొడ్డల తేలేలా చేసినది, చచ్చిన శవాన్ని లేపునోడు. ఆ ఎలీసా చేసిన ట్రైనింగ్ కోర్స్ ఏంటి అని అడిగితే, 10 సంవత్సరాలు తిన్న చేతుల మీద నీళ్లు పోసేవాడు. ఇందులో నీకేం అర్థమవుతుంది? ఆకులైనా సరే సంఘంలో ఎత్తడానికి వెనకడు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు వారి కోసం వీరి కోసం చేయడం లేదు. నీకు దేవుడు చిన్న పని అప్పగిస్తే అది నమ్మకంగా చేయి. చిన్నదే, నాకు ఇది ఇచ్చారు, అతనికి అది ఇచ్చారు, వద్దు పక్కకుతో, దేవుడు నిన్ను ఇందులోనే చూడాలనుకుంటున్నాడు. ఆ తర్వాత నీది బాగుంటే ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళిపోతాడు. ఎలీసా జీవితంలో అది కనబడుతుంది. 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాలు ఎలీసా జీవితంలో చాలా అనుభవాలు నేర్చుకున్నాడు. దేవుడితో ఉండే విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఒకేసారి అంతా చెప్పడు, గుర్తుపెట్టుకుంటే. ఒకేసారి అంత పరిపూర్ణంగా మాట్లాడడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? 2KK చెప్పేస్తాను.
నిర్గమకాండ 3వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు యెహోవా దేవుడు మోషే గారితో మాట్లాడుతుంటాడు. పొద నడుమున దేవదూత నడుముతో మాట్లాడుతుంటాడు, మోసేస్ నువ్వు కావాలయ్యారా అని చెప్పేసి. సిద్ధమైన తర్వాత ఒక డౌట్ వస్తుంది మోసే గారికి, ఏమంటాడంటే నీ పేరేంటి అని అడుగుతారు. ఎవరు? మోసే గారు. అప్పుడు మోసే గారికి దేవుడు చెప్పిన పేరు కాదు, ఒక స్వభావం చెప్తాడు. ఇదిగో నా పేరు ఉన్నవాడను అంటాడు. అక్కడ ఆయన స్వభావాన్ని పేరుగా తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయంకి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆయన పేరు ఏం చెబుతాడంటే ఆయన గుణలక్షణాలన్నీ వివరించి నా నాము యెహోవా అని తెలియజేస్తాడు. మరి అది 3వ అధ్యాయం ఎందుకు తెలియజేయలేదు? అక్కడ అర్థమవుతుంది మోసేకి చెబితే. దేవుడితో ఉండేది ఎలా ఉంటుందంటే సహవాసం చేసే కొలది ఆయన ఆలోచనలు మనతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అది ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఎలీషా జీవితంలో 10 సంవత్సరాల ముందు ఏలియా ఏ ప్రదేశం నుండి పైకి వెళ్తాడన్నది ఎలీషాకి తెలియదు. 10 సంవత్సరాలు సహవాసం చేసిన తర్వాత అప్పుడు ఎలీషాకి తెలుసు, నా గురువు ఈరోజు పరమునకు కొనుపోబడే గడియలు ఇవే అని. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మనకు ప్రశ్న మిగిలిపోయింది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, కాలము నెరిగి. ఓకే, కాలము నెరిగితే యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎలీషా దగ్గరికి వెళుతున్నాం. ఎందుకంటే అక్కడ ఎలీషా సంఘమైన మనల్ని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. ఇది కాన్సెప్ట్. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, యెహోవా సుడిగాలి చేత ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అని. నువ్వు ఎలీషాతో ఏలియా ఏమంటున్నాడు? నన్ను దేవుడు గిల్గాలుకు పొమ్మంటున్నాడు, నువ్వు ఎక్కడే ఉండు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడో తెలుసా? తనకున్న ఆధ్యాత్మిక చింతన ఎంత పరిధి పెరిగిందో గురువుగా ఎలీషాలో చూడాలనుకుంటున్నారు. ఎవరు? ఏలియా గారు. ఏమనుకుంటున్నాడంటే నువ్వు ఎక్కడే ఉండవయ్యా, ఎక్కడే ఉండను. ఉండను అంటున్నాడు ఎవరు? ఎలీషా. ఎందుకు ఉండనంటున్నాడు? ఎందుకు ఆ మంకు పట్టొచ్చింది? ఎందుకంటే కాలము నెరగటం, కాలాన్ని గుర్తిరగాడు. ఏమని? ఇదిగో నా గురువు గిల్గాలుకు వెళ్ళిన తర్వాత పరమునకు పోయే గడియలు దగ్గర ఉన్న గడియలు, ఏ క్షణాన్నైనా వెళ్ళిపోవచ్చు. ఈ సమయంలో నా గురువుని వదిలి నేను దూరంగా ఉంటే వెళ్ళిపోయిన తర్వాత నా జీవిత గమ్యం ఏంటో నాకేమీ అర్థం కాదు. కాలాన్ని గుర్తిరిగితే ఇలా ఉంటుంది అన్నమాట. కాలాన్ని గుర్తిస్తే ఏమడుగుతున్నాడు ఎలీషా అంటే, ఏమయ్యా అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను, ఇంచుమించు ప్రదేశాలన్నీ మారుస్తాడు ఆ అధ్యాయంలో. చివరికి అడుగుతాడు, నా నుండి నువ్వు ఏమాశిస్తున్నావు అని అడుగుతాడు ఎవరు? ఏలియా గారు. అది తెలుసు ఇద్దరికి. ఎలీషా అంటాడు, తడుముకోకుండా మాట్లాడతాడు, నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలి. ఏం కావాలట? నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలి. ఏ సంపాదించుకోవడానికి ఎలీషా తిరుగుతున్నాడంటే, నిన్ను నడిపిస్తున్న ఆత్మ, నిన్ను నడిపిస్తున్న దైవం యొక్క శక్తి నీ మీద ఎక్కువ 100 రెట్లు కానలేదు, కానీ 2 రెట్లు నాకు కావాలి. ఆ రెట్లైన ఆత్మ నాకు కావాలని అడిగాడు. అన్నట్టుగానే దిగింది, వచ్చేసింది. కాలాన్ని గుర్తించాడు. పక్కనున్న వారు ఏం చేస్తున్నారు? మిగిలిన ప్రవక్తలు, హలో మిస్టర్, మీ గురువు గారు ఈరోజు వెళ్ళిపోతారట తెలుసా అని అడిగారు. ఈయనేమన్నాడు? నాకు తెలుసని ప్రసంగం మొదలు పెట్టలేదు, తెలిసి మీరు సైలెంట్గా ఉండండి అన్నాడు. ఆలకు లేని బుద్ధి, ఎలీషాకున్న బుద్ధి ఏంటో తెలుసా? 2 పాళ్ళు ఆత్మలు నాకు కావాలన్నది. అది ఎవరికి తెలియదు? మిగిలిన శిష్యులకు తెలియదు. మిగిలిన వారికి తెలియనిది ఎలీషా పట్టుకున్నాడు, ఇదిగో నిన్ను నడిపిస్తున్న ఆత్మ యొక్క ఉనికి నాకు కావాలి. అది వారు కూడా అడగొచ్చా?
అడగొచ్చు, తప్పే ఉంది, కానీ అడగలేదు. అంటే ప్రవక్తలే, విశ్వాసులే, నాయకులే, సమాజంలో దీటైన భక్తి భావం కలిగిన వారే, కానీ వారు గుర్తెరగనిది ఎలీసా గుర్తెరిగినది ఏంటంటే, ఈ గడియల్లో నా గురువు వెళ్ళిపోతున్న సరికి నేను అడగవలసినది, నేను చేకూర్చుకోవలసినది అతని దగ్గర ఉంది అని గుర్తించాడు, సంపాదించుకున్నాడు. ఆ తర్వాత గతించిపోద్ది, ఈయన గురువు అవుతాడు ఎవరు? ఎలీషా గారు. క్లారిటీగా ఉండండి, గెహజీ దగ్గరగా ఉంటాడు. ఎలీషా గారు గురువు అయ్యేసరికి అప్పుడు ఒక శిష్యుడు వస్తాడు ఎలీషా ప్లేస్లోకి, ఎవరు? గెహజీ. నయమాన్ అని ఒక రాజు, రాజు అనుకుంటా రాజే, ఆయన వచ్చిన సైన్యాధిపతి. ఆయన వచ్చిన తర్వాత ఒక కుష్ఠరోగం పోగొట్టుకోవడం, ఆ తర్వాత స్వస్థత పొందడం, ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఈ బంగారం, మిగిలిన వస్తువులు, ఎలగలవన్నీ ఇస్తున్నప్పుడు ఎలీషా అంటాడు, నాకు వద్దు అంటాడు. ఎందుకు వద్దన్నాడు? ఎందుకు వద్దన్నాడు? ఎంత తప్పేంటండి? ఇక తీసుకుని పరిసరి గట్టి చేయొచ్చు కదా, తప్ప ఏమనుందా? లేదు. ఎందుకు వద్దన్నాడు తెలుసా? అక్కడే కాలం నెరగడం అంటే. ఎలీషా జీవితాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే గెహజీ గమనించలేకపోయాడు. ఏం జరుగుతుందో చూడండి, 5వ అధ్యాయం, అదే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం నుండి, లోపలికి పోయి తన యజమాను ముందు నిలవగా గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చిదివని అడిగినందుకు వాడు, నీ దాసుడినైన నేను ఎచ్చటికి నీ పోలేదు. నేను ఒక్కసారి దొంగ సంబంధమైన సంపాదనకు అలవాటు పడితే ఆ తర్వాత అన్ని తండుకుంటూ వచ్చేస్తుంది. ఏ వెనక ముందు ఆలోచించకుండా ఎంత పచ్చి అబద్ధం ఆడుతున్నాడు చూడండి, ఎక్కడికి పోలేదట. అబద్ధం ఎందుకు వచ్చింది? కరెన్సీ లోన్ అంటే ఏదైనా నడిపిస్తుంది, అందుకే దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. గెహజీ చేసాడు ఏంటో తెలుసా? వెనక వెళ్ళిపోయాడండి, పరుగు పరుగు వెళ్ళిపోయి మా గురువు గారు అని మొదలెట్టుండాలి. ఆ రోజు ఆయనైతే అలా పైకి వద్దంటాడు, కానీ వెనకాల నన్ను తీసుకోమంటాడని చెప్పి ఉండాలి. కొంతమంది సేవకులు అలాగే ట్రై చేస్తారండి, నేను వద్దంటాను వెనకాల తీసేసుకో అని చెప్పి. అలాంటోళ్ళు కూడా ఉన్నారు తెలుసా? తప్పండి. దేవుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని చూస్తున్నాడు, అది క్లారిటీ ఉండాలి. మనల్ని దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు అని గుర్తు మనకు ఉండాలి. గెహజీ వెనకెళ్ళి తెచ్చేసుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత గెహజీని అడుగుతున్నాడు, ఆ మాటలోనే ఉంది చూడండి, నువ్వెక్కడ నుండి వస్తున్నావన్న మాటకు అర్థమేంటి? తెలిసనే ఈ బొడుద్దరి గుర్తించట్లేదు ఎవరు? గెహజీ ఎక్కడి నుండి వస్తున్నావని ఆ సీన్లో అప్పుడా కోసం అడుగుతున్నాడంటే అక్కడ అర్థమైపోవాలి, గురువు గారికి తెలిసిపోయింది అనేసి. తప్పు చేశాను మహాప్రభు, క్షమించు, ఏం చేయాలని అడిగితే ఒక మంచి సత్య సంబంధమైన సందర్భం సమాధానం చెప్పి ఉండేవాడు. కానీ ఏమంటున్నాడు తెలుసా? అబద్ధం ఆడుతున్నాడు, నేను ఎక్కడికి పోలేదు, ఎక్కడే ఉన్నాను అంటున్నాడు. అప్పుడు ఒక మంచి మాట అన్నాడు చూడండి, అంతటి ఎలీషా వాణితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? క్వశ్చన్ మార్క్. నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎలీషా మనసు ఎవరితో రావాలట? గెహజీతో రావాలట. ఎందుకే మనసు నీతో కూడా రాలేదంటే ఎలీషా మనసు ఏంటి? ఎలీషా మనసు ఏంటో పక్కన చెప్పాడు, సంపాదించుకోవడానికి ఇది కాలము కాదన్నట్టు. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను సంపాదించుకోటకు ఇది సమయమా? ఇది సమయమా? ఇది సమయము కాదు అంటున్నాడు. ఎలీషాకున్న మనసు ఏంటో తెలుసా? నేను వెళ్ళిపోవలసినది, నేను ఎదుర్కోవలసినది, నేను సంపాదించుకోవలసినది, నా వృద్ధాప్యపు దినాల దగ్గర పడుతున్నప్పుడు నేను ఎదుర్కోవలసిన ఆ మహిమ గల లోకాన్ని ఎదుతున్న ఈ కాలంలో, ఈ ఆవిరి వంటి జీవితంలో ఇది సంపాదించుకోవడానికి సమయము కాదు అన్నాడు. ఇలాంటి మనసు నాతో నీతో రాలేదా గెహజీ అన్నాడు. అక్కడ గెహజీ ఎలా ఉన్నాడు చెప్పండి? ఒకరోజు ఎలీషా ఏలియా దగ్గర ఉన్నట్టు ఉండలేకపోయాడండి.
ఏం సంపాదించుకున్నాడయ్యా అంటే కుష్టి సంపాదించుకున్నాడు. ఏం సాధించాడయ్యా అంటే తీరని భయంకరమైన రోగాన్ని తెచ్చుకున్నాడు. అక్కడ మనకు కావలసిన మాట సమయాన్ని గుర్తించాడు ఎవరు? ఎలీషా. ఆ సమయాన్ని గుర్తించమంటున్నాడు ఎవరిని? గెహజీని. సమయాన్ని గుర్తిస్తే దేని మీద మనకు ఉండదు? సంపాదన సందల్లో మనం ఉండమన్నమాట. సమయాన్ని మనం గుర్తిస్తే లౌకిక సంబంధమైన సుఖాల మీద మన మనసు ఉండదన్నమాట. సమయాన్ని గుర్తించలేనప్పుడే గెహజీ లాంటి ఆలోచనలు సంఘానికి వస్తాయి. వచ్చాయా సంఘానికి? తన్నుకు చచ్చిపోతారండి భూముల కోసం సంఘానికి. ఈ భూమి మాదండి, అది మాదండి, ఇది మా పితరులదండి, ఇది మా ముత్తాతలదండి, ఏటండి ఇదంతా? నీ స్థలం ఏదయ్యా? చస్తే బయట పాడేస్తారు. 6 అడుగులు పొడవు, 3 అడుగులు ఎడల్పు. ఇది నీ స్థలం శరీరానికి. నీకు శాశ్వతమైన స్థలం ప్రభువు ఉండే లోకం. ఆ గురు మర్చిపోయామనుకోండి, ఇది ఇలాంటి ఆటల కోసం కొట్టుకు చచ్చిపోతుంటాం మనం. గెహజీ గుర్తించలేకపోయాడు, ఎలీషా గుర్తించాడు. గురు వెళుతున్న సమయానికి ఎత్తబడి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. కావలసింది ఏంటయ్యా అని అడిగితే పొలాలు, పంటలు, బంగారము, బోలము అనలేదు. నీ దగ్గర ఉన్న ఆత్మ, 2 పాలు నాకు కావాలన్నాడు. సంఘం ఏది గుర్తించుకోవాలో తెలుసా? సమయాన్ని గుర్తించాలి. సంఘం ఏది గుర్తించుకోవాలో తెలుసా? ఇది సమయం కాదు సంపాదించడానికి అని గుర్తించుకోవాలి. ఎలీషా గుర్తించాడు తన గురువు యొక్క వెళ్ళిపోయే ఆ సమయాన్ని. మనం గుర్తించుకోవాలి మన గురు వచ్చే సమయాన్ని. కాలము నెరిగి నిద్ర మేలుకో అన్నాడు. కాలము నెరిగి నిద్ర మేలుకోవడమా? అది అంటున్నాడు పౌలు. మరలా చూడండి, వెళదాం. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 13:11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయండి. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి. కాలము నెరగండి అంటున్నాడు. మిగిలిన వచనాలన్నీ చెప్పాయి. ఆయన దొంగవలే వచ్చును అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన దొంగ ఎవరికి? ఆప్షన్ ఏ, అవిశ్వాసికి. ఆప్షన్ బి, అన్యులకి. ఆప్షన్ సి, పై 2. ఇక మిగిలినది విశ్వాసికి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదువుతున్నప్పుడు క్లారిటీ ఉండాలి మనకి. ఎవరు ఆయనకు దొంగ? ఎవరికి దొంగ అవుతాడు? ఆయన దొంగ కాదు, దొంగలా ఎవరి మీదకి దాడి చేస్తాడు అంటే అవిశ్వాసుల మీదకి. ఇది ఎక్కడుంది బ్రదరు అనుకుంటున్నావా? చూద్దామా. దశలోనికి రాసిన పత్రిక 5:1 అపొస్తలుడైన పౌలు దశలోనిక సంఘానికి రాసిన పత్రిక 5:1 నుండి, సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చును అలాగే ప్రభువు దినము వచ్చిందని మీకు బాగుగా తెలుసును. ప్రారంభము వచ్చినలోనే క్లారిటీ ఇచ్చేశాడు. ఏమని? ఆ దినమును గూర్చియు ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు విశ్వాసులైన మీకు రాయనల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కాలము నెరగాలి. ఎవరికి రాయాలి ఇది? అవిశ్వాసులకు రాయాలి. ఎవరు గుర్తించాలి? అవిశ్వాసులు గుర్తించాలి. వారి నిద్రావస్థలో ఉన్నారు కనుక. సంఘాన్ని అంటున్నాడు, ఆ సమయాన్ని కానీ ఆ కాలాన్ని కానీ మీతో మాట్లాడవలసిన అవసరత లేదు. అయినా మాట్లాడుతున్నట్టే బీ కేర్ఫుల్ అని చెప్తున్నాడు ఎవరికి? సంఘానికి. ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు చూడండి కిందకి. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చును అలాగే ప్రబోధనం వచ్చినని మీకు బాగుగా తెలియను. మీకు బాగుగా తెలియను. ప్రభు రాకని విశ్వాసి నువ్వు బాగుగా తెలుసుకోవాలి. మరి దొంగ మీద, దొంగలా ఎవరి మీదకి వస్తాడంటే కిందకి చెబుతున్నాడు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చె
చెప్పుకొని వచ్చిండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. నాలుగవది చాలా ఇంపార్టెంట్, సహోదరులారా ఆ దినము దొంగలే మీ మీద వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు చీకటిలో ఉన్నవారు కాదు. చీకటిలో ఉన్నవారెవరు? అవిశ్వాసులు. చీకటిలో లేనివారెవరు? విశ్వాసులు. ఎవరి మీదకి ఆయన దొంగల వస్తాడు? చీకటిలో ఉన్నవారి మీదకి. ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన ఎవరి మీదకి దొంగలే వస్తాడో తెలుసా? కాలమును గుర్తించకుండా నిద్రలో ఉన్నవారి మీదకి వస్తాడు. అందుకే పౌలు చాలా క్లారిటీగా ఉన్నాడు, కాలము నెరిగి నిద్ర మేలుకుంటే కాలాన్ని గుర్తించాలన్నమాట. కాలం నాకు ఎలా తెలుస్తుంది? చాలా ఇచ్చేసాడు కదండి ఆయన. దానియేలు గ్రంథం నుండి తిరగేసుకుంటూ పోతే ఎన్నో రుజువులు మనకు కనబడుతుంటాయి. అభిషక్తును గూర్చి ఆయన మొదటి రాకడ కానీ రెండో రాకడ కానీ ఎలా సంభవిస్తుందో విశ్వాసకి చాలా క్లారిటీ ఇచ్చాడు. కానీ గుర్తిస్తుంది సంఘం, కాలము నెరిగి నిద్ర మేలుకొన్నాడు. గుర్తించగలదు ఎవరు? సంఘం గుర్తించగలదు. విశ్వాసి గుర్తించగలడు. ఎవరు గుర్తించలేరో తెలుసా? అవిశ్వాసులు గుర్తించలేరు. గుర్తించలేని వారి మీదకి ఆయన హఠాత్తుగా వచ్చే సమయానికి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన చెప్పి రాదు, సడన్గా వస్తుంది. అట్లుంటుంది వారి శ్రమ. ఎవరికి? అవిశ్వాసులకి. ఈ సందర్భాలన్నీ తొవ్వుకుంటూ మనం పోతుంటే మనకు అర్థమవుతుంది, వధువు సంఘం వారిని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కాలం సిద్ధపాటు కాలం కలిగి ఉండాలి. కానీ ఎక్కడుందంటే, ఒక జోక్ చెబుతాను. ఒక అయ్యగారు ఒక పెద్ద ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళిన టీవీ చూస్తుంది పెద్ద ఆవిడ. సడన్గా అయ్యగారు వచ్చేది, ఓ కొడలా టీవీ సౌండ్ దగ్గర నుంచి కట్టే అని చెప్పింది. ఏవమ్మా ఎప్పుడు వచ్చినా టీవీతోనే నువ్వు సాహస కార్యాలు చేస్తావు, నీవు బైబిల్ చదవడం భక్తి ఇలాంటివి ఏమీ లేవా అని అడిగారు ఎవరు? అయ్యగారు, పాస్టర్ గారు. ఏం చేయమంటామండి, మానలేకపోతున్నామండి అన్నది. ఎవరు? ఆ పెద్ద ఆవిడ. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ చూస్తుంది. ఈసారి ఏదో ఇంపార్టెంట్ సీన్ చూస్తుందండి, చూసుకోలేదు అయ్యగారిని. ఏమో పెద్దమ్మే అన్నాడు, ఉండండి అంటుంది. అలానే చూస్తుంది. ఇదిగో నిన్నే అని అడిగాడు. అయ్యయ్యో అని కట్టేసింది. మళ్ళీ మూడోసారి అదే గొడవ, టీవీ చూస్తుంది. ఇక తెగించి అనేసిందండి. ఏం చేయమంటారు అయ్యగారు, మానలేకపోతుంది. మీరే ఏదో ఒకటి చేసేసి నన్ను అనిపించండి బాబు టీవీ చూడడం అనేసి. ఏదో ఒకటి చేసేయాలట, మీరే ఏదో ఒకటి చేసేసి నన్ను టీవీ చూడడం మానేయండి, మానిపించేయండి అని అడిగింది. అయ్యగారు సరేనమ్మా, మీకోసం బలంగా ప్రార్థన చేస్తాను అన్నాడు. వెళ్ళి ప్రార్థన చేశారు. అయ్యగారోహో ఆయన వచ్చేసి సంఘానికి నెక్స్ట్ ఆదివారం. ఏమైందమ్మా నాకు ఒండ్లు కనబడతలేదండి బాబు. ఏమైంది? నెరవేర్పు అడిగావు కదా, ఏమైనా అడిగో. మీరే ఏదో ఒకటి చేసి నన్ను టీవీ చూడటం మానిపించండి అయ్యగారు అని అడిగో. నెక్స్ట్ వీక్ వచ్చింది అయ్యగారు, నాకు ఒళ్ళు దేవుడు దీవించాడు అన్నమాట. అంతేనా సంఘం? లేనిపోని లోకపు అలవాట్లకు పడి ఏదోలా మానిపించాలంటే జాగ్రత్త, ఏదో ఒకటి చేస్తాడు. మానే అవకాశం, మానగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. మాను, ఎందుకు మానలేకపోతున్నావు? ప్రభు యొక్క రుచిని నువ్వు గుర్తించగలిగితే లోకంలో ఏమి రుచిగా అనిపించవండి. సేవలో ఉన్న ఆనందం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు బయట నీకు కనిపించదు. దేవుని పనిలో ఉన్న సహవాసం బయట నువ్వు ఎన్ని సహవాసాలు చేస్తావో చేయి, నీకు ఆ ధైర్యం దొరకదు. సంఘం ఈ బ్రతుకును అలవాటు చేసుకోలేకపోతుంది. వరిని ఎదుర్కోవడానికి, పెండ్లు కుమారుని ఎదుర్కోవడానికి పెండ్లు కూతురు సిద్ధపాటు కలిగి ఉండాలని. సిద్ధపాటు పోయిన వారం చెప్పుకున్నాం కదా, ఎక్కడుంది సిద్ధపాటు? సంఘానికి సిద్ధపాటు లేదు. మరేముంది? నిర్లక్ష్యం. పెళ్లి వాయిదాల మీద మనం చెప్పాం కదా, పెళ్లి వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు పడితే పిల్ల మస్తు కుసిగా ఉంది. ఏం చేయాలి? ఎదిగి లెక్కేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, కేకులు కట్ చేస్తుంది, తారలు కట్టేస్తుంది. ఏం చేయాలి దీన్ని? వరుడు ఏమనుకోవాలి? వచ్చిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత, తీరా కళ్యాణ మండపంలోకి వెళ్ళిన తర్వాత
పెండ్లి కుమారు స్థానంలో వేరొక పెండ్లు కూతురు కూర్చుని ఉందనుకోండి, అప్పుడు పెండ్లు కూతురు సిగ్గు లేకుండా భోజనాలు ఎక్కడ పెడుతున్నారని అడుగుతుందా? అసలు సంస్కారం అంటారదండి? ఏదోలాగా నాలుగు బూరెలు తినేసి పులిహార తినేసి వచ్చేస్తుందా? సిగ్గులేంది అయితే అలానే చేస్తుంది. సంఘం అలానే అయిపోయిందండి. ఎన్ని జరిగిపోతున్నా, ఎన్ని అయిపోతున్నా, చివరికి నీ స్థానంలో ఎవరో కూర్చుంటున్నాడన్న సహజంగా విశ్వాసి స్పందించలేకపోతున్నాడు. ఏమైంది సంఘానికి? గుర్తించుకోలేకపోతుంది, కాలాన్ని గమనించలేకపోతుందండి సంఘం. అదే అడుగుతున్నాడు. ఆ సందర్భం చదువుతున్నప్పుడు ఒక మంచి సందర్భం మనకు గుర్తొస్తుంటుంది. కాలము నెరిగి నిద్ర మేలుకొని, కాలము నెరిగి నిద్ర మేలుకొని. వధువు సంఘానికి ముంగుర్తు, ఉప్పాడులో చెప్పాను రెడ్డన్ మీటింగ్స్ ముందు చెప్పడానికి టైం జరపలేదు, ఒక్కసారి మళ్ళీ దాన్ని ధ్యానిద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం మొదలు వచ్చిందండి. అబ్రహాము కాలము గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న బంధువుల వద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదన్న. నేను బాగా గుర్తుపెట్టుకోండి, పెళ్లి కాని యువకులు గుర్తుపెట్టుకోండి, పెళ్లి అయిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, అందరికీ అవసరమైన సందర్భం ఇది. మన తుగలక్ బోధకులు ఒక ప్రశ్న వేస్తుంటారు, ఏంటో తెలుసా? పెళ్ళిళ్ళు పరలోకంలో నిర్ణయింపబడతాయి, బీ కేర్ఫుల్, నిర్ణయింపబడతాయి. పెళ్ళిళ్ళు పరలోకంలో నిర్ణయింపబడవండి అంటారు, గుడ్డి సందేశం అండి అది. విశ్వాసికి పెళ్ళి పరలోకంలోనే నిర్ణయింపబడుతుంది, అవిశ్వాసికి నిర్ణయింపబడదు. గుర్తుపెట్టుకో, దేవుని ఎదుట నువ్వు మోకాళ్ళేంచి కూర్చొని దేవుని అడుగు, నీ వివాహ గడియలను గూర్చి నిర్ణయిస్తాడు ఆయన. నువ్వు అనుకున్న నీ సహవాసిని, నీ సహసరిని తీసుకొచ్చి నిలబెడతాడు. ఇక్కడ మూడు ప్రశ్నలకు సమాధానం మనకు దొరుకుద్ది. ఒకటి, వివాహం అన్న సంధి, వివాహం అనే ఆ కార్యం పరలోకంలో నిర్ణయింపబడతాదా అన్నదానికి సమాధానం ఈ సందర్భం. మరొకటి, గుణవతిని గుర్తించుట ఎలా అన్న ప్రశ్నకు సందర్భం ఇదే. మరొకటి, సంఘం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నదానికి సందర్భం ఇదే. ఏముందండి, ఇస్సాకు పెళ్ళే కదా అనుకోకండి, చాలా ఉంది అక్కడ. అబ్రహాము తండ్రి అయిన దేవునికి ఛాయగా కనబడుతుంటాడు అక్కడ మనకి. ఇస్సాకు యేసుక్రీస్తుకి ముంగురుతు, ఆ విషయం అన్న క్లారిటీ ఉంది కదా. ఎలియాజర్ మరెవరు? ఆ నమ్మకమైన యజమానునికి, ఈ నమ్మకమైన, ఈ సుగుణాలు కలిగిన, ఈ మంచి సుగుణాలు కలిగిన ఈ కుమారుడికి వధువును సిద్ధం చేసి వరుడు ముందు నిలబెట్టడానికి వధువును తీసుకొచ్చే ఆ మధ్యవర్తి ఉన్నాడే, అతగాడు ఎవరు? పరిశుద్ధాత్మునికి గుర్తు. గుర్తు మాత్రమే, మళ్ళీ మీరు చెడగొట్టకండి, గుర్తు, గుర్తు మాత్రమే. ఆ కార్యక్రమంలో మనకేం కనబడుతుంది? వరుడు పెండ్లు కుమార్తె కొరకు చూస్తున్నాడు, వధువు సుదీర్ఘమైన ప్రాంతంలో ఉంది. ఆ వధువుని సిద్ధం చేయడానికి, తనను మేలుకొలపడానికి తనకు దగ్గరగా పోతున్నది ఎవరంటే పరిశుద్ధాత్మకు సిహనమైన ఎలియాజరు. వెళుతుంది, జరుగుతుంది సంఘటన. ఇదిగో నా కొడుకుకి వివాహం చేయాలనుకుంటున్నాడు. ఎవరు ఇప్పుడు ఈ పెద్ద అయినా? అబ్రహాంను సైలెంట్ చేయండి. ఎవరు? తండ్రి అయిన దేవుడు. కుమార్తె ఎక్కడున్నాయి అంటే సుదీర్ఘమైన ప్రాంతంలో ఉంది. ఎవరిని పడితే వాడిని ఎంచుకోడు, ఎవరిని పడితే వాడిని కుమార్తెగా తీసుకొచ్చి నిలబెట్టడు. ఎందుకంటే ప్రత్యేకింపబడిన జనాంగం, ఏర్పాటు జనాంగం ఆయనకు కావాలి. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు కాదు. ఈ సందర్భంలోనికి దాటి ఆలోచిస్తే మరెవరు?
రక్తమిచ్చి సంపాదింపబడిన ఏర్పాటు జనాంగం ఎవరు? సంఘం. ఆ సంఘాన్ని కావాలనుకుంటున్నాడు. ఆ సంఘం ఎక్కడుందో ఎతికి పట్టుకోమంటున్నాడు. ఎవరిని? పరిశుద్ధాత్ముని, అనగా ఎలియాజర్ని. జరిగింది సందర్భం, ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసుకున్నారు. మధ్యవర్తితంగా దేవుని చేత ప్రార్థన గడియలు కూడా జరిగిపోతున్నాయి. ఎలియాజరు చాలా నమ్మకంగా బయలుదేరుతున్నాడు, చాలా నమ్మకస్తుడు. బయలుదేరుతూ ఉన్నప్పుడు మనం ఆ సీన్లో ఉంటే ఏం చేయాలి? ఒకవేళ మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ప్రతి ఇంటికి వెళ్ళి, పిల్ల ఎలా ఉంది, హైట్ ఎంత, లావు ఎంత, మొత్తం అన్ని కొలతలేసి ఆ భూభాగంలో ఉన్నవన్నీ ఇల్లు సంప్రదించేసి చివరికి నచ్చిన పిల్లని సెలక్షన్ చేస్తాం, అవునా కదా? మనం చేసేది ఇప్పటికి అదే కదండి. మళ్ళీ నీతి ముందులాగా ఏం చూడకండి. అలా మన కొడుక్కి పెళ్లి చేయాలంటే ఎన్ని ఇళ్ళు తిరుగుతాయి చెప్పండి? ఆంధ్రప్రదేశ్ తిరిగేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు తెలుసు, మొత్తం ఆంధ్రప్రదేశ్ చివరికి ఏజెన్సీ నుంచి కూడా పట్టుకొస్తారు. మన కొడుకుకి పెళ్లి చేయాలంటే ఎన్ని ఇళ్ళు తిరుగుతాం? ఎలియాజరు తిరగలేదు. ఎందుకంటే ఆ పెళ్ళి పరలోకంలో నిర్ణయింపబడింది. ఆ వివాహ గడియలు పరలోకం నుండి ఆజ్ఞలు జారీ అవుతున్నాయి. ఎలియాజరు వెళుతున్నాడు, ఒకే ఒక్క దాన్ని గుర్తించుకున్నాడు. కాలము నెరిగినది నాకు కావాలనుకోండి. ఏం కావాలి? కాలముని ఆ ఓడి మర్చిపోకండి. కాలము నెరిగిన కన్య కావాలి. కాలము నెరిగిన కన్య కొరకు ఎలియాజరు ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క విలువలే ఎలియాజరు ముందుకి ఆ కన్యను కలవెత్తుగా తీసుకొచ్చి నిలబెట్టించింది. ఏం జరుగుతుందో చూడండి. కింది కింది చదువుదాం, 11 వచనం చూద్దాం, అప్పుడు పైన మరలా వద్దాం. సాయంకాలమందు, 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 ఆ పదం మర్చిపోకండి. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చి వేలకు ఆ ఊరి బయట నున్న నీళ్ల బావి యొద్ద తన మంటలను మోకరింపజేసి, ఇట్లనేను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. వివాహ గడియలకి ఎవరికి అప్పగిస్తున్నారు? తండ్రికి అప్పగిస్తున్నారండి. తండ్రి సెలక్షన్ చేయడానికి కాపురానికి డోక ఉండదు తెలుసా? అది గుర్తుపెట్టుకోండి. పిల్ల ఏం చదివింది, ఎంత తెస్తుంది, ఎన్ని లక్షలు ఇస్తుంది, అది కాదు. బైబిల్ చదువుద్దా, బైబిల్ లక్షణాలు ఉన్నాయా, అవి అడగండి. కాపురాలు బాగుంటాయి, మనం అవి అడగం. ఎంత చదివింది, హైటెక్, బీటెక్, దిగదిగ ఆ టెక్ మీద ఉంటుంది. ఏ మా పొద్దున్నే లేకట్లేదండి, మా మమ్మీ ఎప్పుడు లేపలేదండి మార్నింగ్ 8 వరకు, మీరెందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారంటే ఇంకేమంటావు ఇక టెక్ దిగదు. దేవుడు చూశాడు అనుకోండి, కాలము నెరిగిన కోడలను తీసుకొచ్చి వాకిట్లో నిలబెడతాడు. ఎవనొస్తున్నారా పెళ్లి కానీ, ఎవనొస్తున్నారా జాగ్రత్త. పెండ్లి విషయంలో ఎవరిని సంప్రదించకండి, దేవుణ్ణి సంప్రదించండి. ఆయన అడగండి, నమ్మకం ఉంటే చక్కటి కోడలను ఆయన ఎదుగుతాడు. ఆయన సెలక్షన్ ఎలా ఉంటుందో తెలిసా, నువ్వే నివ్వురిపోతావు. చివరికి ఆయన సెలక్షన్ ఎలా ఉంటుందో తెలిసా, అవసరమైతే ఆయనకే దూరం అయిపోయాడు. ఎవరు? ఆదాము గారు. అలా ఉంటుంది మన సెలక్షన్ ఎలా ఉంటుందో తెలుసా, మొత్తం వదిలేసి ఎడారిలో కూర్చుంటాం తడిగొట్టేసుకుని. అప్పుడు ఎలా ఉంటుంది అన్నాడు అనుభవమైన మన ప్రసంగి గారు. ఏమన్నాడు, ముసురు ముసురు బట్టిన దానిలో ఉంటుంది రా జీవితం. తగ్గదు వాన, పెరగదు వాన, దానితో తగ్గదు గొడవ. అందుకే అనుకుంటాడు ఎడారికి పోయి కూర్చున్న సుఖం లేదరా నాయన అనుకుంటాడు. దేవుడు సెలక్షన్ చేశాడు అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే తను కాలము నెరిగినది. మనం కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇసాకు యేసుక్రీస్తుకు సింహనం, రెబక్కా సంఘానికి సింహనం. రెబక్కా కొరకు ఎదుగుతున్నాడు, చూశాడు. ఏ టైం సెట్ చేసుకున్నాడు తెలుసా? సాయంకాలముందు వెళ్ళాడు బావ దగ్గరికి. సాయంత్రం అయిందని వెళ్ళలేదు, సాయంకాలం ముందు కావాలనే వెళ్ళాడు. మోకరి వేశాడు, ఒంటిని మోకరింపజేశాడు, నీళ్ళు అయినా ఒంటిని మోకరింపజేశాడు. ప్రార్థన చేస్తున్నట్టు ఏమని చేస్తున్న, పరలోకముందున మా తండ్రి, నీ యజమాని నీ గరుక, ఆ యజమాని కుమారునికి కోడలు కావాలని ఎదురు చూస్తున్నాడు.
ఆయన మీద దయించి నీ అనుగ్రహం చేత కుమార్తెను చూపించు తండ్రి అని ఏ టైం సెట్ చేసుకున్నాడు ఆ ప్రార్థన గడియలకి స్థలం? సాయంకాలం అంది. సాయంకాలం అంది ఎందుకు సెట్ చేశాడో తెలుసా? గుణవత అయినది అక్కడే దొరుకుద్ది. సాయంకాలం అందే గుణవత అయిన స్త్రీ దొరుకుద్ది. ఎట్లా? ఎట్లా తెలుసా? గుణవత అయినది బరువు బాధ్యతలు ఎరిగిందైతే కడవెత్తుకు వస్తుంది. కాలం ఇదిగో సంధ్య వేళ అయిపోతుంది, రాత్రి అయితే నా కుటుంబానికి దప్పుకి తీర్చడానికి నీళ్ళు ఎక్కడుంటాయని కాలాన్ని గుర్తిస్తుంది. రాత్రి అయిపోతే రాత్రి జాము అందు మా యొక్క కుటుంబంలో దాహాన్ని తీర్చడానికి నీళ్లు లేకపోతే నా పరిస్థితి, నా కుటుంబం పరిస్థితి ఏంటి అని ఎరిగి కాలం ఉండగానే, ఆ పగలు ఉండగానే గుర్తెరిగి కడవెత్తుకుని మైళ్ళు మైళ్ళు దూరం నడిచొస్తుంది. ఏమెత్తుకొచ్చింది? కడవ. మర్చిపోకండి, తన దాహాన్ని తీర్చుకోవాలంటే గ్లాస్ అట్టుకొస్తే చాలు. అదే తను అనుకున్న వాళ్ళందరి దాహం తీర్చాలంటే కడవెత్తుకు రావాలి. అంటే తన దాహాన్ని గుర్తించడమే కాదు, తన వెనకున్న వారి దాహాన్ని కూడా గుర్తించింది ఈ మహాతల్లి రిబక్క. సుగుణాలెరిగిన స్త్రీ రిబక్క, వెనకున్న వారి యొక్క బరువు బాధ్యతలు ఎరిగిన స్త్రీ. అదే బరువు బాధ్యత లేని స్త్రీ అనుకోండి, అందరిలానే ఆ కణాను భూభాగంలో ఉండిపోతుంది. అంటే నాకు తెలిసి నాకు చదువుతున్నప్పుడు అర్థమవుతుంటుంది, రిబక్క కన్నా అందగత్తులు ఆ ఊర్లో ఉండరా? ఉన్నారు. రిబక్కా కన్నా కన్యలు అక్కడ లేరా? ఉన్నారు. రిబక్కా లాంటి వారు లేరు, రిబక్కానే ఉంది. మరి మిగిలిన వారు ఇంటి దగ్గర నిద్రపోతున్నారు. రిబక్కా ఏం చేసింది? తన ఇంటి వారు దాహాన్ని ఎరుగొస్తుంది, సుగుణాలు కనబడుతున్నాయి, తన బాధ్యత ఎరిగింది, సిద్ధపాటు కాలం ఎరిగింది. సందేహాలు అయిపోతే రాత్రి అయిపోతే మరలా రేపటి వరకు నా ఇంటికి నీళ్ళే దొరకు. ఇప్పుడు సంఘం యాటిట్యూడ్ ఎలా ఉండాలి చెప్పండి? కాలము నెరిగి జీవజలాలు సంపాదించుకోవడానికి సిద్ధం కలిగి ఉండాలి. ఈ సంఘం జీవజలాలను సంపాదిస్తే తాను అనుకున్న వారి అందరి దాహాన్ని తీరుస్తుందండి. ఎక్కడుందండి విశ్వాసి? కుర్రు పెట్టి నిద్ర అవుతుంది, నీళ్ళుంటే ఇటు లేకపోతే ఇంటి, రాత్రి కొన్ని నీళ్ళు బాటిల్ వదిలేసింది కదా తాగేస్తానులే ఫ్రిడ్జ్లో లెగిసి అనుకుంటుంది, లేవదు సుఖపడుతుంది. పౌలు గారు తన పర్సనల్ లెటర్లో తిమోతిని ఏమంటున్నాడు చూడండి, మరలా వద్దాం ఈ సందర్భానికి. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వచనం, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకు చుండి చచ్చినదయుండును. సుఖభోగములందు ప్రవర్తించినది ఏమవుతుందట? బ్రతుకు చుండియు చచ్చినదైండు. సుఖభోగాల యందు సుఖించినది అంటే ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలైనా లేదా దిగువ వర్గాలకు చెందిన స్త్రీ అయినా సుఖభోగాల యందు సుఖపడితే బ్రతుకున్నా అది చచ్చిన దానితో సమానం. సుఖభోగాల యందు సుఖించినది ఇంటి వారి బాగును కోరదు, సుఖభోగాల యందు సుఖించినది తన యొక్క కాలాన్ని ఎరగదు, తన కోరుకునేదల్లా ఒకటే సుఖం. ఈరోజు చూడండి సంఘం అలా లేదా చెప్పండి, సుఖించే స్త్రీలా లేదా? సుకుమారంగా ఉందండి సంఘం ఈరోజు. అరణ్యంలో నడుస్తావా నీ వరుడితో? 7 అడుగులు కదా 70 అడుగులు వేయడానికి నడుస్తావా? ఆ స్టామినా ఉందా నీకు? లేదండి. సుకుమారం అయిపోయిందండి సంఘం, సెంట్రల్ లేజీలు పెట్టేసుకుని సుకుమారం అయిపోయిందండి సంఘం. చక్కగా వస్త్రాలు కూడా నలవకుండా స్ప్రేలు కొట్టుకుని వచ్చేస్తారండి. సుకుమారం అవ్వలేదు సంఘం, సుఖభోగాలు ఎందు సుఖిస్తుంది సంఘం. నీ చుట్టూ ఎన్నో ఆత్మలు చచ్చిపోతున్నాయి, గుర్తించావు ఎప్పుడైనా? నీ చుట్టూ ఎంతోమంది ఆవిరైపోతున్నారు, గుర్తించావు ఎప్పుడైనా? గుర్తించు. నీకున్నదల్లా ఒక్కటే, నువ్వు సుఖపడతావు, నీకు నచ్చినప్పుడు దేవుడు మాట్లాడతావు, నచ్చకపోతే నీ కార్యక్రమాల్లో నువ్వు మునిగిపోతావు. లేదంటే అవసరం లేదులేండి, నాకు తెలుసు అన్నట్టుగా ముఖం పెడతాం. లేదా సంఘం అలాగా విచిత్రమైన నిదర్శనమైన ఒక ఆశాస్పదమైన ఒక సమాధానం మీకు చెప్పన, ఆత్మల భారం బ్రతుకున్నప్పుడు మనకు ఉండదు కానీ చచ్చిన తర్వాత పెరిగిపోద్దండి. అర్థం కాలేదు కదూ, చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది.
బతుకున్నప్పుడు ఆత్మల భారం అనుకుండదు, ఆత్మలు సంపాదించాలన్న భారం. చచ్చిన తర్వాత 100 రెట్లు పెరిగిపోద్ది. వాడికి అప్పుడే పెరిగింది. ఎవడాడు దానవంతుడు? మా అన్నయ్య ఆత్మను ఎవడిని రక్షిస్తాడు, నా తమ్ముడు ఆత్మను ఎవడు రక్షిస్తాడు, మా ఇంటి వారి ఆత్మను ఎప్పుడు వచ్చింది వీడికి ఆత్మల గోళ? అందులోకి వెళ్ళిన తర్వాత మనకు కూడా ఎప్పుడు పెరుగుద్దో తెలుసా? చచ్చి నరకానికి జారిపోయిన తర్వాత పెరుగుద్దండి. ఆత్మలను రక్షించాలని బ్రతుకున్నప్పుడు గుర్తించు కాలము నరిగి. నీ ఆత్మను రక్షించుకుంటావు, నీ వెనకున్న వారి ఆత్మలను రక్షించుకుంటావు. కాలము నెరగాలి, సమయాన్ని నెరగాలి, ఆ జీవజలాన్ని సంపాదించుకోవడానికి గుర్తు నెరగాలి మనం. ఎక్కడ ఎరిగిందండి సంఘం? కొట్టుమిట్ట ఆడిపోతుందండి సంఘం. సంఘం లౌకిక సంబంధమైన విషయాల మీదే మమకారం పెడుతుంది. పూర్వం ఉన్న స్త్రీలు కానీ, పూర్వపు స్త్రీల యొక్క రచనలు కానీ, ఆ దేవోక్తి చెప్పిన ఆ రచన, ఆ సామెతర గ్రంథం 31వ అధ్యాయం ఒక స్త్రీ దేవోక్తి చెబుతుంది. ఎంత చక్కగా వివరిస్తుందో చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అబిమెలకు తల్లి, 31వ అధ్యాయం 25వ వచనం. బలం చదవండి క్లియర్. బలము ఘనతయు ఆమెకు వస్త్రములు. ఎవరేమే గుణవతి? ఎవరే గుణవతి? దేనికి గుర్తు? సంఘానికి. గుణవతైన భార్యకు తెలియజేస్తున్న సందేశం, గుణవతి కావలసిన సంఘానికి తెలియజేస్తున్న సందేశం. తనకి ఏవి వస్త్రాలు? బలం, ఘనత తన వస్త్రాలు. ఆమె రాబో కాల విషయమై నిర్భయముగా ఉండను. రాబో కాల విషయమై ఆమె ఎలా ఉంటుంది? నిర్భయముగా ఉంటుంది. కాలాన్ని ఎరుగుద్ది, రాబోతున్న గడియలు ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. ఎవరివిడ? గుణవతి సంఘం. కాలాన్ని గుర్తెరిగితే నిర్భయంగా ఉంటుందండి. తనకున్న వస్త్రాలు ఏంటో తెలుసా? ఘనత. ఘనత అంటే బైబిల్ లాంగ్వేజ్లో మాట్లాడండి, తన క్రియలే తనకి ఘనత, వస్త్రాలు. అదే సామెతల గ్రంథం మాట్లాడుతూ మనకు తెలుస్తుంది, తన యొక్క నీచమైన ప్రవర్తన కలిగిన స్త్రీ తన భర్త అయిన యజమానికి కుళ్ళు పట్టిస్తుందని ఉంటుంది. తెలుసు కదా, ఘనత కలిగిన స్త్రీ కిరీటంలా ఉంటుంది, ఘనత లేని స్త్రీ యజమానిని ఎముకలకు కుళ్ళు పట్టిస్తుంది అన్నాడు. చూసారెంత దారుణం. సంఘం వధువుగున్న మనం మనను చూసి వరుడు పులకించిపోవాలండి. పులకించిపోతున్నాడా? సిగ్గుపడుతున్నాడండి. సంఘం ఎలా ఉందో చెప్పన. ఏస్కేల గ్రంథం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పురుటు వాసన కొడుతున్న పాత నిబంధనపు సంఘంలో ఉంది క్రొత్త నిబంధన సంఘం. పురుటి వాసన కొడుతుంటుందండి అక్కడ. రక్తపు మడుగులో సంఘం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎవరు శుద్ధి చేయలేదు, కడగలేదు, తన ముక్కు పిండలేదు. ఆ నీచపు వాసనలో, వాసనతో సంఘం పడున్నప్పుడు హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభువు యెహోవా పాత నిబంధనలో. ఆ యాటిట్యూడ్ క్రొత్త నిబంధన సంఘానికి కూడా ఉంది. ఇంకా రక్తపు వాసనలోనే కొట్టుకుంటుంది. కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండాలన్నాడు ఎబ్రీ సంఘాన్ని. ఎక్కడుంది? కాలమును బట్టి చూస్తే యేసు యొక్క సుగుణాలు మీలో ఉండాలన్నాడు. ఎక్కడుంది? మిమ్మల్ని చూస్తే ఆత్మ సంబంధులను మాట్లాడుకోవడానికి నాకు మనసు రావడం లేదు, మీరు ప్రకృతి సంబంధులుగా ఉన్నాడంటున్నాడు కొరింది సంఘాన్ని. ఎక్కడుంది? అన్ని లోపాలతో ఉండిపోయిందండి సంఘం. పురుటి వాసన కొడుతుంది సంఘం. బాల్య దశలోనే ఇంకా ఉండిపోతే, ఎప్పటికీ అవయవాల లోపంతోనే సంఘం ఉండిపోతే, వివాహ గడియకి ఎప్పుడు సిద్ధమవుతుంది, ఎప్పుడు అలంకరించుకుంటుంది, ఎప్పుడు యజమాని ముందు నిలబడతాది, ఎప్పుడు తల వంచి తాళి కట్టించుకుంటుంది చెప్పండి. సిద్ధపడిందా? లేదు. ఏవో లక్ష్యాలతో సంఘం ఉండిపోయిందంటే ఏమంటున్నాడు చూడండి. అదే వచ్చిన కొనసాగించండి. జ్ఞానము కలిగి తన నోరు తెరిచును, కృపగల ఉపదేశము. ఆమె బోధించిన కృపగల ఉపదేశము జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. కృప కలిగిన ఉపదేశం బోధించను. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను. తన ఇంటి వారి నడతలను, విశ్వాసమైన నువ్వు గుణవతైన భార్యగా అనుకుంటే నీ ఇల్లేది సంఘం.
సంఘంలో ఉన్న ప్రతి ఆధ్యాత్మిక చింతలు ఉన్న సహోదరుని యొక్క జీవన శైలి పక్క విశ్వాసి గమనించాలండి. అప్పుడు ఒకరిని ఒకరు ఏం చేసుకుంటారు, పురుగొలుపుకుంటారు, హెచ్చరించుకుంటారు. ఆ రాకడ గడియలు దగ్గర పడుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి, ఆ విశ్రాంతిలోనికి మనం పోవడానికి మన ఇల్లు సంఘాన్ని గుర్తించుకోగలిగితే దానికి జ్ఞానము కలిగి బోధ చేస్తాం, జ్ఞానము కలిగి ఉపదేశం ఇస్తాం, మన ఇంటి వారిని బాగుగా కాపాడుకుంటాం. మనకే బాగుపడే లక్షణాలు లేవు, ఇంక పక్కను బాగు చేస్తామని చెప్పండి. తెలుగులో ఒక సామెత ఉంది కదా, 6 నెలలు అవుతానట వాడు వీడు వీడు, మనకు 6 నెలలు కాదు 6 రోజులు చాలనట్టు అయిపోయాం మనం. ఈ పనికి మాలిన సామెతలకి తగునమ్మా అన్నట్టుందండి మన జీవితం, తప్పు కదా. సంఘమంటే ఎలా ఉండాలో తెలుసా, కాలమును గుర్తించాలి. ఆ సందర్భంలో పెళ్లి కాని యువకులు గుర్తుపెట్టుకోండి, నేను కూడా మీరు కూడా. ఆ సందర్భంలో ఇస్సాకు యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో చూడండి, ఏం చేస్తున్నాడు తెలుసా. వధు వచ్చే సమయానికి పెండ్లు కొడుకుని పెండ్లు కూతురు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పెండ్లు కొడుకు యొక్క యాటిట్యూడ్ చూడండి, సరదాగా ఉంటుంది. అత్త ముందు వాడు పడే తెప్పలు అన్నిన్ని కావండి, అత్తని ఎలా అన్నం ఇప్పించాలనేసి అటు సోపాలు అటు జరుగుతాడు ఇటు జరుగుతాడు అటు జరుగుతాడు. ఈడు ఆ పిల్ల ఇంటి వారిని మెప్పించడానికి ఈడు చేసే ఘనాపాటి కార్యాలు అన్నిన్నే కావు, కానీ ఇస్సాకు అత్తవారిని మెప్పించాలా, వస్తున్న అత్తింటి వారిని మెప్పించాలనుకోలేదు. ఇస్సాకు చేస్తున్న మంచి పని ఏంటో తెలుసా, పొలంలోకి వెళ్ళిపోయి మోకాలు వేసి తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు, అది యాటిట్యూడ్. మరికొన్ని గడియల్లో పెళ్లి కూతురు రాబోతుంది, మరికొన్ని గడియల్లో పెళ్లి రాబోతుంది, ఆ టైంలో ఇస్సాకు చేస్తున్న పని ఏంటి, ప్రార్థన. పెళ్లి కొడుకు ఏం చేయాలి, దేవునితో సహవాసం. అలాంటి యాటిట్యూడ్ నీకుంటే నీ వివాహం ఎక్కడ నిర్ణయింపబడుతుంది, పరలోకంలో. ఈ దొంగ పెద్ద మనుషులందరినీ మధ్యలో పెట్టుకున్నావు అనుకోండి, ఒక సామెత చెబుతారు మనకి, 100 అబద్ధాలు ఆడేసట దాన్ని మనకు అంటగట్టేస్తారట, ఏమైపోవాలండి తర్వాత జీవితం, ఏమైపోవాలి చెప్పండి. అసలు అబద్ధాలు ఆడాల్సిన పని ఎందుకు వచ్చింది, పిల్ల ఏమైనా తేడా, పిల్ల మంచిది కదా. ఇప్పుడు పిల్ల మంచిది అనుకోండి, అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు, అబద్ధాలు ఆడి ఎందుకు పెళ్లి చేస్తున్నారు, అంటే ఏదోలా వదిలించేసుకుంటే ఆడ జీవితం ఇంకా అయిపోవడమేనా, ఇలా నమ్ముకుని పెళ్లి చేసుకోకండి. పరమందున్న దేవుడు నమ్ముకోండి, ఆయన అబద్ధమాడు, అబద్ధమాడడానికి ఆయన మనుష్యుడు. ఆ కంపారిజన్ చూసారు ఎలా ఉందో, అబద్ధమాడడానికి ఆయన మనుష్యుడు కాడు. ఇదిగో నమ్మకమైన దేవునికి నమ్మకంగా చెప్పు, ఆయన చూసుకుంటాడు ఆయన జీవితం. ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో నిమగ్నమైన ధ్యానం అన్న పదం వాడారు తెలుగులో, ప్రార్థన చేస్తున్నాడు. పెండ్లు కుమారుడు ఎలా ఉండాలి అంటే పెండ్లు కొడుకుగా నువ్వు అలా ఉండాలి. పెండ్లు కొడుకు యేసుక్రీస్తు అనుకుంటే ఎంత సుగుణాలు కలిగిన వాడో తెలుసా ఇస్సాకు. తండ్రిని అడిగాడు గొర్రె పిల్ల ఏదని, చెప్పలేదు. ఆ తర్వాత అర్థమైంది, కట్టెల మీదకి ఎక్కించి కట్టెలు కట్టి ఆ తర్వాత మీదకి ఎక్కిస్తున్నప్పుడు ఆ సమయానికి ఆ వృద్ధుణ్ణి కుదుపుకుని పారిపోవచ్చు ఎవరు, ఇస్సాకు. నువ్వేటి నని చేసేదని వెళ్ళిపోవచ్చు, సహజంగా ఆలోచించగల పరిపక్వత స్థాయికి వచ్చేసాడు ఇస్సాకు. బలి నైవేద్యానికి గొర్రెపిల్ల కావాలని అంచనా చేస్తున్నాడంటే ఆలోచించే వయసుకి వచ్చేసాడు. ఆలోచన కలిగిన యువకుడు, ఆలోచన కలిగిన ఈ మంచి సుగుణాలు కలిగిన వ్యక్తి తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి బలిపీఠం ఎక్కుతున్నాడంటే ఎవరు కనబడుతున్నాడు అండి ఇక్కడ, యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుకి సరి అయిన వధువు కావాలి రిబక్కా. యజమాని చూసి నేను ఒంటి దిగిపోద్ది, దిగిపోయి వెళ్ళిపోతుందండి, ముసుకేసుకుంటుంది గౌరవంగా. ఆ తర్వాత పెండ్లి కార్యక్రమం జరుగుతుంది. తన యజమానుడు పలానా దూర ప్రాంతాన్ని ఉన్నప్పుడు చిన్న చిన్న బుల్లు బుల్లు దుఃఖాలు తీయలేదు. ఆ లాస్ట్ సీన్లో ఏమి తీసిందా, నవ్వుకుంటూ వచ్చేసింది. నన్ను ఎదుర్కొనేవాడు, నన్ను భరించేవాడు, నాతో సహవాసం చేసేవాడు దూర ప్రదేశంలో ఉన్నాడని కానీ ఈడ్కోలు చెప్పేసింది కుటుంబానికి, ఇక చాలు, మీతి ముచ్చట్లు ముసలమ్మ ముచ్చట్లు అయిపోయింది, ఇక నేను జరిగించవలసిన పని ఉంది అని గుర్తించింది. కాలాన్ని ఎరిగి సంధ్యవేళ ఆ నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. ఎలియాజర్ అక్కడే పట్టుకున్నాడు. మంచి స్త్రీలందరూ పని విలువ తెలిసినది, కుటుంబ బాధ్యత తెలిసినది అయితే కడవెత్తుకొచ్చే సమయం ఇదే అని అక్కడే ప్రార్థన చేసి కూర్చున్నాడు. అందుకే అక్కడేసాడు, అందుకే అక్కడ కూర్చున్నాడు.
అది ఇంటింటికి తిరిగాడు అనుకోండి, ఏదో దాన్ని పట్టుకొచ్చేదిటం. దేవుడికే ఇచ్చేశాడు ఆప్షన్. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఆదాముకు కానీ ఇస్సాకు కానీ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి, మనకి ఆప్షన్ లేకుండా అందుకే కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. సెలక్షన్ మనం చేయకూడదు, ఆప్షన్ దేవునికి ఇవ్వకూడదు. సెలక్షన్ ఆయనదే, ఆప్షన్ ఆయనదే. నువ్వు సైలెంట్ గుండు జరుగుద్ది. కాలము నెరగాలి, సంఘం రెబక్క కాలము నెరిగింది. తన జీవితాన్ని తన బ్రతుకును మంచి సత్యశ్యామలమైన భవిష్యత్తును ఎదుర్కొంది రెబక్క. సంఘం కూడా కాలాన్ని ఎరగాలి, వరుణ్ణి ఎదుర్కోవాలి. ఇంకొక మంచి మంచి సందర్భం చూసి ముగించుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. ప్రసాద్ గారు ఎక్కువ చెప్పి చెప్పమన్నారు, అందుకే సాగదీస్తున్నా. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం మంచి మాట అండి. కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయసేపు తెగించి అన్న పదం వాడాడు చూడండి. తెగించడం అంటే ప్రాణాలకు తెగించి తన జీవితాన్ని ఒక ఎదుర్కోలుకు విరుద్ధమైన ప్రాంతానికి ప్రదేశాలకు వెళ్ళిపోతున్నాడు. ఎవరయ్య అంటే అరిమతయసు. ఏ సాధించడానికి కాలాన్ని ఎరిగాడు. సాయంత్రం అయిపోతుంది, రేపు విశ్రాంతి దినం రాబోతుంది. ఈ సాయంత్రం వేళ శవం, ప్రభు యొక్క దేహం ఇట్లానే ఉండిపోతే, ఆ సందర్భాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపాటు లేకపోతే, ఈ శరీరం ఏమైపోవాలి, మా జీవితాలు నమ్ముకున్న ఆ జీవితాలు ఏమైపోవాలని తెగించేశాడండి యజమానుల దగ్గరికి వెళ్ళడానికి. అంటే ఏం గుర్తించాడు చెప్పండి? ఈ శుక్రవారం గడిచిపోయిందంటే శనివారం విశ్రాంతి దినం వస్తుంది. ఆ టైం వస్తే ఈ శరీరం ఏమైపోద్ది. అప్పటి వరకు ఈ శరీరం ఇలా బహిరంగంగా ఏలాడుతూ ఉంటే ఇది అపవిత్రమైన సందర్భంలోనికి ఈడ్చుకునబడుతుంది. దీన్ని శుభ్రం చేసి నారబట్ట కట్టి సుగంధ ద్రవ్యాలు పూసి సిద్ధం చేసి భద్రం చేయాలని సంఘం, శరీరం, యేసు శరీరం, ఆ సంఘాన్ని సిద్ధం చేయడానికి తన ప్రాణాలే తెగిస్తున్నాడండి. యేసు దేహం ఎవరు చెప్పండి? పోలిక సంఘం. సంఘం కొరకు ప్రాణాలు తెగిస్తున్న ఒక మంచి నాయకుడు అరిమతయసు. దేహం సంఘం అనుకుంటే ఆ దేహాన్ని కాపాడడానికి కాలాన్ని గుర్తించాడు. సాయంత్రం అయిపోతుంది, గుర్తెరిగి సిద్ధం చేశాడు, సంఘాన్ని భద్రం చేశాడు. సంఘం 3వ దినాన లేచి నిలబడింది, అడుగుతుంది, మరలా నేను వస్తాను. ఆ పరలోకపు నుండి వస్తున్న ఆ సంఘం ఇప్పుడు ఏమైంది? ఆ శరీరం అంటే మార్పు చెందింది. ఇప్పుడు యేసుక్రీస్తు 2వ రాకల్లో రాబోతున్నాడు. కాలమును గుర్తించాలండి. బుద్ధి కలిగిన కన్యలు కాలాన్ని గుర్తిస్తారు, బుద్ధి లేని కన్యలు కాలాన్ని గుర్తించరు. ఎలా గుర్తించాలండి అంటే చెప్పాడు కదండి ఎన్నో రుజువులు. ఇదిగో నేను వచ్చే సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి. మన రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఒక శాసనం చేశాడు, యెరూషలేముని క్యాపిటల్గా ఉత్తర భాగానికి కూడా ఇచ్చేసాడు. గుర్తుందా మీకు? ఇజ్రాయేల్ దేశానికి కూడా రాజధానిగా ప్రకటించేశాడు. దేన్ని అంటే ఇజ్రాయేల్ దేశానికి ఇప్పుడు రాజధాని యెరూషలేము కూడా అయిపోయింది. అప్పటి వరకు దక్షిణ భూభాగం పాలస్తీనా, ఆ దక్షిణ భూభాగం కనబడుతుంది యూదులందరిది. అక్కడ ఆ సందర్భం, ఆ జీవో జరిగినప్పుడు ఆ దానియేలు గ్రంథం గుర్తొస్తుంటుందండి. అభిషక్తుడు చనిపోయే సమయానికంట 69 వారాలు ముగిసిపోతాయట. అభిషక్తుడు 2వసారి వచ్చే సమయానికంట 7 రోజుల్లో ఆ క్యాపిటల్, ఆ యెరూషలేము ఉత్తర భాగానికి ఇవ్వబడుతుందట. ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? అర్థమైతే అమోహం. ఆ 7 రోజులు 69 వారాలలో అభిషక్తుడు చనిపోతాడు. అభిషక్తుడు మరలా తిరిగి లేచిన తర్వాత ఆయన వచ్చే సమయానికి 7 రోజుల్లో మరలా ఆ యెరూషలేము క్యాపిటల్ ఇస్రాయేల్కి ఇస్తాడట. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అదే చేసినట్టున్నాడు. ఇప్పుడు సంగమా నువ్వు నేను ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. బీ కేర్ఫుల్. మన యజమాని ఏ రోజైనా, ఏ క్షణాన్నైనా, ఏ నిమిషాన్నైనా రావచ్చు. ఆ సిద్ధపాటు, కాలము నెరిగి, కాలాన్ని ఎవరు ఎరగలేరంటే అవిశ్వాసులు ఎరగలేరు. కాలాన్ని ఎవరు గుర్తించగలరు?
విశ్వాసులు గుర్తించగలరు, అవిశ్వాసులు గుర్తించలేరు. యేసు రాకన్నా అంచనా వేయొచ్చు, పలానా టైం అని మనం డిక్లేర్ చేయలేము కానీ పరిస్థితులను బట్టి ప్రభు ద్వారమునందే ఉన్నాడని గుర్తించవచ్చు. సంఘం గుర్తుపెట్టుకో, మనకు రెండే రెండు విషయాలు మన ముందుంటాయి. ఒకటే మన మరణం, రెండు యేసు రెండవ రాకడ. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగవచ్చు. ఆ రెండిట్లో ఏ జరిగినా జీవ కిరీటం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సాంగ్ ఆ సిద్ధపాటు జీవితాన్ని మనం కలిగి ఉంటే నిజంగా మన కొరకు ఎలా ఉంటుందో తెలుసా? చాలా బాగుంటుందండి, వర్ణించుకోవడానికి చక్కగా ఉంటుంది. ఆ పరలోకపు సింహాసనం ముందు తండ్రి ముంగిట ఈ ప్రవక్తల సమూహం, ఈ భక్తుల సమూహం, నీతిమంతుల సమూహం అన్నీ నిలబడిన తర్వాత వారితో ముచ్చట కార్యక్రమం ఎలా ఉంటుందో తెలుసా? నేను వెళ్ళినట్టునే ఒక ఆయన్ని అడుగుతాను, పెద్ద ఆయన్ని. ఆయన ఎవరో తెలుసా? పౌలు గారు ఎక్కడున్నారండి అని అడుగుతా. వెళితే కనుక ఏం సేవ చేశారండి మీరు అసలు? అది కాదు బ్రదర్ జేమ్స్ అంటాడు అప్పుడు. అన్నా చెప్పండి అంట, అక్కడ అది ఎలా ఉంటుంది చెప్పండి. ఆ ఆనంద గడియలు నీకు ఎదుర్కోవాలని లేదా? పౌలో పక్కన మోసే అలా తిరుగుతున్నాడు అడగండి, ఎలా ఉంటుందండి ఆ రోజు? అలా వెళ్ళిపోతున్నాడు, ఇడేవడండి ఇంత పౌరుషంగా ఏలియా అంట, రెబల్లా కనబడుతున్నాడు. ఈయనెవరండి ఇటు వెళుతున్నాడు అంటే ఆ మొరటి స్వభావం చూస్తుంది వీటిలా పేతురు. ఆ రోజు ఎలా ఉంటుందండి? ఊరకే సరదాగా వర్ణిస్తున్నా. ఆ రోజు అటు ఇటు వెళుతున్నప్పుడు ఒక్కొక్కరు ఆ నీతిమంతుల సమూహం తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ మహనీయుని వెనక తెల్లని గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎట్లుంటుందండి ఆ జీవితం? ఒక మాట పదే పదే చెప్తాను, చెప్పి ముగించుకుందాం. నాకు ఇష్టమైన మాట అది. ఆ రోజు నీతిమంతులు అనీతిమంతులు ఆ జడ్జిమెంట్ డే నాడు ఆయన సింహాసనం ముందు నిలబడతారట. నిలబడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన వైపు అన్ని కన్నులు ఆయన వైపు చూస్తూ ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారండి, ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడని. అందరి కళ్ళు ఆయన వైపు చూస్తే ఆ రోజు గుర్తుపెట్టుకో, ఆయన కళ్ళు నీ వైపు చూడాలి. కోట్ల మంది ప్రజానికి మధ్య నుండి జేమ్స్ రావయ్యా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అన్ని కళ్ళు ఆయన వైపు, ఆయన కళ్ళు నా వైపు. కోట్ల మంది ప్రజల మధ్య నుండి నేను లెగిసి వెళుతున్నప్పుడు ఆ రోజు ఎలా ఉంటుందండి? దాని కొరకు ఏమైనా వదిలేసుకోవాలనిపిస్తుంది, దాని కొరకు ఏదైనా తక్కువ చేయాలనిపిస్తుంది. వెళ్ళే తర్వాత ఏం చేస్తాడు? కుడుపారసాను కూర్చోబెట్టుకుంటే ఇంక అంతకన్నా ఘనత ఉందండి. దాని ముందు ఏదైనా తక్కువే. నువ్వు నేను అడగాలి ఆ రోజు నిలబడినప్పుడు, తండ్రి కుమారుడైన ప్రభువా ఇందెప్పుడయ్యా అని అడగాలి. ప్లీజ్ వెయిట్, ఇంకా పర్సన్స్ ఉన్నారు వస్తారు అని చెప్తాడు. ఆ తర్వాత ఇంది కార్యక్రమం. ఆ రోజు మనం పులకించిపోతుంటామండి ఆ రోజు సేవా కార్యక్రమంలో. ఆ రోజు నన్ను ఇలా అన్నారు తండ్రి, ఆ రోజు నన్ను అలా అన్నారు తండ్రి, యథార్థంగా కష్టపడుతున్నప్పుడని మనం ఏడుస్తున్నాం అనుకోండి, ఆ బాస్వ బిందువులు ఎవరు తుడుస్తారట? బాధపడకు నాయన, నా కోసమే కదా కష్టపడ్డావు. ఆయన తుడుస్తున్నప్పుడు ఆ సీన్ ఎలా ఉంటుందండి? అది కావాలనిపిస్తుందా? సిద్ధపాటు కలుగుంటూ తండ్రి యొక్క హస్తాలతో మన కన్నీళ్లు తుడుస్తాడు, కుమారుడు తీసుకెళ్లి కుడిపార్సను కూర్చోబెడతాడు, నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు రావయ్యా అని. పరవాసులం పరదేశులం ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ పాట చూడండి, ఉంచుకుందాం.